నమస్కారం. వెల్కమ్ టు దీక్ష టీవీ. శ్రావణ మాసానికి పరిపూర్ణతను తీసుకొచ్చేది వరలక్ష్మి వ్రతం. ఈ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున అమ్మవారిని వరలక్ష్మీదేవిగా కొలుస్తాం. సాధారణంగా రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం. ఒకవేళ ఏదైనా అడ్డంకులు ఉంటే ఈ శ్రావణ మాసంలో ఏ రోజైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతంతో అమ్మవారు తప్పక ప్రసన్నలు అవుతారని అందరి విశ్వాసం. వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తారు? ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి, పూజా మందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి, మండపంపై బియ్యపు పిండితో ముగ్గు వేసి అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి, కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి, అమ్మవారి ప్రతిమ లేదా ఫోటో అమర్చుకోవాలి, ముందుగా గణపతి పూజ చేసుకొని హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారిని పూజించుకోవాలి, వ్రత కథ చదువుకొని అక్షంతలు శిరసన ధరించాలి, ఆ తర్వాత ముత్తైదులకు పసుపు కుంకుమ పళ్ళు వస్త్రదానం లాంటివి చేయాలి. దీనివల్ల ఐదోతనంతో పాటు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. అన్నిటికంటే ప్రధానం భక్తి శ్రద్ధలతో చేయాలి. ఈ వ్రతం చేసిన ఆడంబరాల కంటే భక్తి ప్రధానంగా చేస్తేనే ఫలితం ఉంటుందనేది శాస్త్ర ప్రవచనం. ఇక వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు అంటే, ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపతో ఐశ్వర్యం లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. ఐశ్వర్యం అంటే కేవలం ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం, సంతానం, ధాన్యం, పశు సంపద, గుణ జ్ఞానం తదితరాలు. వ్రతం అనేసరికి అందరూ పూజ చేశామా అయిపోయిందా అనుకుంటారు. కొంతమంది అమ్మవారికి ఎంతెంత పూజ చేయాలో, ఎన్నెన్ని నైవేద్యాలు పెట్టాలో అని భయపడుతూ ఉంటారు. అలా భయపడనక్కర్లేదు, శుభ్రతతో ఆహారాన్ని వండాలి, వీలైతే చేతనైన పిండి వంటలు చేయాలి. ఇంటికి వచ్చిన మహిళలకు మర్యాద చేసి కాళ్లకు పసుపు రాసి, నుదుటిన బొట్టు పెట్టి, మెడకు గంధం పెట్టి, చేతికి తోరణం కట్టి, చేతితో పళ్ళు తాంబూలం పెట్టి నమస్కరించి ఆశీస్సులు తీసుకోవాలి. ఈ వ్రతం వంశ పారంపర్యంగా వస్తుంది. దీని అత్తగారి నుంచి లేదా అమ్మగారి నుంచి పిల్లలకి వస్తుంది. ఒకవేళ వ్రతం చేసే ఆచారం ఆయా కుటుంబాల్లో లేకుంటే, కేవలం వరలక్ష్మి అమ్మవారి పటం లేదా విగ్రహాన్ని ఆ కలశాన్ని ఏర్పాటు చేసుకొని కలశం పూజ, గణపతి ఆరాధన, లక్ష్మీ అష్టోత్తరం, మంగళహారతి పాటలు పాడి తీయనైన నైవేద్యాలు, కొబ్బరికాయ, పళ్ళు, దానిమ్మ, అరటి తదితర పళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే సరిపోతుంది. చూశారు కదండి, మరి మీరు కూడా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోండి. మీ అందరికీ కూడా మరి దీక్ష టీవీ తరపు నుంచి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.